ఏ ఆర్డర్ చేతం గీత ఐస్ క్రీమ్ టు బటర్ స్కాచ్ రంజిత్ చరణ్ బానే ఉన్నాడు కదా, మరి తనని లవ్ చేయడమేంటే? నీకు తను మాత్రమే కనిపిస్తున్నాడు, నాకు తన వెనకున్న బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుంది. రంజిత్, ఇంకా నిద్రపోతున్నావా? ఉండు, నీ పని చెప్తాను. ఝాన్సీ, నువ్వా? ఝాన్సీ, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? ఇన్నాళ్ళు నాపై చూపించిన ప్రేమ అబద్ధమని చెప్తావా? నాకంటే అది అందంగా ఉంది కాబట్టి దాంతో పడుకున్నానని చెప్తావా? నీ ప్రేమ ఆడదాని రక్త మాంసాల దగ్గరే ఆగిపోయిందని, మనసు లోతులోకి పోలేదని చెప్తావా? ఇంకేం చెప్తావు? నీలాంటి వాడిని ప్రేమించినందుకు నన్ను నేను చెప్తో కొట్టుకోవాలి. అవసరం తీర్చేది ఫ్రెండ్షిప్ అవుతుంది, కానీ అవసరం కోసం చేసేది ఫ్రెండ్షిప్ కాదే. నా నుండి వాణ్ణి లాక్కున్నందుకు బాధగా లేదే, కానీ దానికోసం ఫ్రెండ్షిప్ వాడుకున్నావు చూడు, అందుకే. ఝాన్సీ, ఆగు ఝాన్సీ, ప్లీజ్ ఝాన్సీ. డోంట్ వరీ డియర్, నేను ఉన్నానుగా. లీవ్ మీ అలోన్ గీతా. అది కాదు రంజిత్, నా మాట ఒకసారి చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇదంతా నీ వల్లే జరిగింది. ఇదంతా నా వల్లే కదూ, మీ మగాళ్ళంతా ఇంతేరా? అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక ఒకలా ఉంటారు. హలో సార్. ఓకే సార్, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను సార్. Sweetheart, I am busy today. I will meet you tomorrow. Okay, bye. Evaradi? Girlfriend. Adi girlfriend aithe mar neenu? Adi first, no second. You cheater! Ninnu anavasaramga love chesanu. Neekante aa Siddharthane better. Vaadu nannu maatrame love chestunnadu. Driver, car aapu. Hey, pove.
నీకిద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నాకిద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉండకూడదంట. నువ్వు పోని బాస్. బాస్ బ్యాచ్ బాక్స్ ఉందా? అలవట్లేదు బాస్. ఈ అమ్మాయిలు కూడా సిగరెట్ లాంటి వాళ్ళే బాస్. సిగరెట్ వెలిగించాలంటే నిప్పు కావాలి, అమ్మాయిలు మెయింటైన్ చేయాలంటే డబ్బు కావాలి. ఎక్సలెంట్ లొకేషన్. ఇక్కడ వెయిట్ చేయి. ఓకే. హాయ్ మామా. హాయ్. రే రవి. వాసు ఎలా ఉన్నావురా? బాగున్నానురా. నువ్వేంట్రా ఇక్కడ? నా జాబ్ ఇక్కడేరా. ఇక్కడ ఎలా పనిచేస్తున్నావురా బాబు? కడుపు నిండాలంటే ఏదో ఒకటి చేయాలి కదరా. ఏంట్రా వీళ్ళు మరి కొంచెం కూడా సిగ్గనైతే లేకుండా? జంతువుల నుండి మనిషి వచ్చాడంటారు, కానీ వీళ్ళని చూస్తే కల్చర్ పెరిగే కొద్దీ మనిషి మళ్ళీ జంతువు అవుతున్నాడా అనిపిస్తుంది. డబ్బు మదమికి కొట్టుకుంటున్నారా వీళ్ళు? పప్స్, డ్రగ్స్, డ్రింక్స్, లబ్బర్స్ని మార్చుకోవడం ఇదే కల్చర్ అనుకుంటున్నారా వీళ్ళు? వాళ్ళ గురించి మనకెందుకు గాని. టైం అవుతుందిరా, నేను వెళ్ళాలి. ఓకేరా, బాయ్. హలో గీత. చెప్పు. ఐఎమ్ రియల్లీ సారీరా, అన్ఎక్స్పెక్టెడ్ గా ఝాన్సీ వచ్చేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదురా. అందుకే ఆ టెన్షన్ లో నీపై అరిచాను. ఝాన్సీ పోతే పోయింది, బట్ నువ్వు లేకుండా ఉండలేను బంగారం. నిజంగానే అంటున్నావా? ఎస్, నిజమే చెప్తున్నాను గీత. నాపై కోపం పోయినట్టే కదా. నేను మళ్ళీ కాల్ చేస్తాను బాయ్. గీత ఒక్క నిమిషం. హలో 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 గీత, వింటున్నావా? హాయ్ చరణ్. ఏమైంది, అంత సీరియస్ గా ఉన్నావు? 2 డేస్ నుంచి కాల్ చేస్తున్నా, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? సారీ డియర్, యాక్చువల్లీ కొంచెం బిజీగా ఉన్నాను. ఆ రంజిత్ గారితో తిరగడమేనా? ఇన్ని రోజులు నాతో తిరిగి ఇప్పుడు వాడితో తిరుగుతుంటే నేనేమన్నా ఊరుకోవడానికి పిచ్చి పుల్లయ్యాను అనుకున్నావా? ఏయ్, ఇప్పుడు నేనేమన్నానని ఏడుపు. నేను వాడితో ఎందుకు తిరుగుతున్నాను తెలుసా? నీకోసమే. అవును చరణ్, వాడు నన్ను లవ్ చేయమని వేధిస్తున్నాడు. నేను నో చెప్పినా, నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పినా వాడు వినట్లేదు. నేను వాడి వెంట తిరగకపోతే నిన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. వాడు చాలా డేంజరస్ చరణ్, అన్నంత పని చేసినా చేస్తాడు. అందుకే నాకు ఇష్టం లేకపోయినా నిన్ను సేవ్ చేయడం కోసం వాడి వెంట తిరుగుతున్నాను. ఇదంతా నీకు తెలిస్తే వాడితో గొడవ పడతావు. వాడు నేను ఏమైనా చేస్తే నేను తట్టుకోలేను, అందుకే నీకు చెప్పలేదు. ఇన్ని రోజులు నీతో చెప్పలేక లోపల దాచుకోలేక ఎంత నరకం అనిపించాను తెలుసా? వాడి సంగతి నేను చూసుకుంటాను. సోది చెప్తే నమ్మేస్తారు కదరా మీ మగాళ్ళు. నువ్వేం భయపడకు. వచ్చావా? దా. ఫస్ట్ బాత్రూమ్ కి, ఆ తర్వాతే బెడ్రూమ్ కి. పద 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 పద. స్వాతి, ఇక్కడ సోప్ లేదు. అక్కడే ఉంది చూడండి. ఇక్కడెక్కడ లేదు. సోప్ ఇక్కడే ఉంది కదా. సోప్ ఇక్కడే ఉంది, మరి నువ్వే ఇక్కడ లేవు. దొంగ.
Thank you.